ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఉరాట దక్కింది సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది ఈడీ సిబిఐ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది ఇప్పటికీ ఈడీ సిబిఐ కేసులో ఛార్జ్షీట్ దాఖలైనందు ఆమె జైల్లో ఉండాల్సిన పని లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవితకు బెయిల్ మంజూరు ఈడీసిబిఐ కేసుల్లో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నేడు జస్టిస్ గవాయ్ విశ్రనాథులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది గంటన్నర పాటు వాడివేడిగా వాదనలు జరగగా ఇరుపక్షాల వాదనలు న్యాయస్థానం కవితకు ఈడీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చ్ ఇరవై ఐదున ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఏప్రిల్ పదకొండున సీబీఐ కూడా అదుపులోకి తీసుకుంది సౌత్ గ్రూప్ ద్వారా వందల కోట్ల స్కామ్కు పాల్పడినట్లు అభియోగాలు మోపారు ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయగా న్యాయస్థానం ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో కవిత గత ఐదు నెలలకు పైగా తీహార్ చేలోనే మగ్గుపోతూ ఉన్నారు పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఎలాంటి ఫలితం కూడా లేకపోయింది దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తాజాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నది కవిత తరపున న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తూ సౌత్ గ్రూప్ వందల కోట్లు అంటున్నారని కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదని అన్నారు విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని ఇది పూర్తిగా తప్పుడు కేసు అని అన్నారు దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇప్పటికే అప్పగించారన్నారు కవిత ఫోన్లు మార్చారని అంటున్నారని ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు ఈ కేసులో ఇప్పటి వరకు నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించనున్నారు సాక్షులను బెదిరించారని కవితపై అభియోగాలు మోపుతున్నారని కానీ ఇక్కడ కేసు నమోదు కాలేదన్నారు కవిత ఎక్కడాకి పారిపోదని సిసోడియకు ఇచ్చిన బెయిల్ అవకాశాలే కవితకు కూడా కత్తిగా వర్తిస్తాయని చెప్పారు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలన్నారు ఇక ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు సెక్షన్ ఫార్టీ ఎందుకు వర్తించదని సిబిఐ ఈడీ న్యాయవాదిని ప్రశ్నించింది ఈ కేసులో అప్రూవర్గా మారిన అరుణ్ ఫిల్లై తన స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించింది ఈ కేసులో సిబిఐ ఈడీ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసినందుకు నిందితురాలు కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు ఈ మేరకు కవితకు కండిషనర్ తో కూడిన బెయిల్ మంజూరు చేశారు పది లక్షల వ్యక్తిగత పూచికాత్తు పాస్పోర్ట్ స్వాధీనం చేయాలని కవిత కవిత న్యాయమూర్తిని ఆదేశించింది సో చూద్దాం కవిత బెయిల్ మీద బయట ఎన్ని రోజులు ఉంటారు కవితకు మొత్తానికి అయితే బెయిల్ అయితే దొరికింది బెయిల్ మీద కవిత బయట ఎన్ని రోజులు ఉంటారనే వార్త ఇప్పుడు బాగా సర్చనీయాంశంగా మారింది సో మొత్తానికి కవిత అయితే బయటకు వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర భారీగా సంబరాలు చేపట్టబోతున్నారంటూ కూడా వార్తలు